నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు మాటి మాటికి ఒక మాట చెప్తూ ఉంటారు తన ప్రసంగాల్లో అవ్వచ్చు ఏదైనా పథకం ప్రారంభించినప్పుడు అవచ్చు మాది మహిళా సాధికార ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు ఆ మహిళా సాధికారకు సంబంధించి అంటే పూర్తిగా కాదు కానీ అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అన్యాయంగా వ్యవహరించారు అనేది ఒకటి వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని గారు జారీ చేసినటువంటి ఒక జీవో అది ఆకస్మికంగా అర్ధరాత్రి మారిపోయింది రద్దు కాలేదు మారిపోయింది ఏం జరిగిందంటే సీఎంఓలో సచివాలయంలో ఒక అధికారి కారణంగానే ఈ జీవో మారిపోయింది అనేది అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అలాగే ఈ జీవో విషయమై ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలు చాలా విస్మయం వ్యక్తం చేయడం జరుగుతుంది ఎందుకు అంటే దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నాడు అంటే అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా ఉద్యోగులందరికీ కూడా ఆప్షనల్ హాలిడే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారు ఒక జీవో జారీ చేశారు ఎందుకంటే పక్క రాష్ట్రం తెలంగాణ కూడా మహిళలకి ఒక ఆప్షనల్ హాలిడే ఇవ్వడం జరిగింది సో దాంతో కానీ ఈ జీవో ఆదివారం నుంచి కూడా అంటే ఇది శనివారం రోజుని జారీ చేశారు కానీ ఆదివారం రా రాత్రి దగ్గర నుంచి ఏమైందంటే ఈ ప్రభుత్వ అధికారిక జీవోల వెబ్సైట్లో కనిపించకుండా పోయింది అంటే తొలగించడం కాదు నాట్ ఇష్యూడ్ అంటే నెంబర్ అలాగే ఉంచారు జీవో నెంబర్ అలాగే ఉంచేసి జివోని మాత్రం నాట్ ఇష్యూడ్ అని చెప్పి పేరు మార్పు చేశారంటే జీవో జారీ చేయలేదు ప్రిపేర్ చేశారు కానీ జీవో జారీ చేయలేదు కానీ ముందు ఇష్యూ చేశారు ఇష్యూ చేసిన కొద్దిసేపటి తర్వాత ఒక అధికారి ప్రోద్బలంతో ఎలా ఇస్తారు అలాగా అంటూ దాన్ని తీసిపెట్టేశారు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి ఉత్తర్వులకు కూడా లెక్క లేకుండా పోయింది అందులోనూ ఇదేమీ సాదాసిధాద్ కాదు మహిళలందరికీ అంటే ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ ఒక్కరోజు ఆప్షనల్ హాలిడే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా కాస్త విశ్రాంతి అవసరము అలాగే పండగ రోజులు ట్రావెల్ చేసి వస్తారు అన్న దాంతో ఒక్కరోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చిన దానికి దాన్ని కొట్టేశారు ఈ మార్పు కారణంగా ప్రస్తుతం మహిళా ఉద్యోగులందరూ కూడా యథావిధిగా విధులు నిర్వర్తించాల్సిందే ఖచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందే అంటూ ఈ ఆప్షనల్ హాలిడే తీసుకోవడం కుదరదు అంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇది వాళ్ళందరినీ కూడా విస్మయానికి గురిచేస్తుంది ఈ విషయం చాలామందికి తెలియదు కూడా ఇలాంటి జీవో ఒకటి జారీ అయింది అయిన తర్వాత దీన్ని ఈ విధంగా చేశారు అని అప్పటికే హైదరాబాద్ వెళ్ళాల్సిన వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు తర్వాత ఇతరత్ర మిగతా వాళ్ళు ఊళ్ళకు వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ వెతుక్కోవాలి ఇవన్నీ చూసుకోవాలంటే ఏ రకంగా దానికి సరిపోతుంది టైం అనేది వాళ్ళకి తెలియదు పాపం అలాంటి టైంలో ఒక అధికారి ప్రోద్బలంతో ఈ జీవోని రద్దు చేయడం అనేది ప్రస్తుతం చాలా సంచలనం సృష్టిస్తుంది ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది కనీసం ఇంటిమేషన్ లేకుండా ఇది శనివారం రోజు ఈ జీవో ఇష్యూ చేశారు అన్న దాంతో ఒకరోజు దొరికింది కుటుంబంతో గడపచ్చు అన్న దాంతో ఊరికి వెళ్తే అన్నీ ప్లాన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్నీ రివర్స్ చేసుకొని వెనక్కి రావాల్సి వస్తుంది దీనికి కారణం వీళ్ళు ఎవరు ఏంటి అన్నది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ ఆప్షనల్ హాలిడే జీవోని ఎందుకు మార్పు చేశారు ఎవరు మార్పు చేశారు అన్న దాంతో ఈ నేతలు ఆరా తీస్తే చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఈ జీవోలో సీఎం కార్యాలయంలోని ఒక అధికారి విభేదించారు విభేదించడంతో రాత్రికి రాత్రి ఈ జీవోని నాట్ ఇష్యూడ్గా మార్చారు అనేటువంటిది ఈ ఉద్యోగ సంఘాల్లోనూ ఉద్యోగుల మధ్య వస్తున్నటువంటి చర్చలో తెలుస్తోంది సో ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఎవర అధికారి అన్న విషయాలు మాత్రం ఎవరు బయట పెట్టట్లేదు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి జీవోకే విలువ లేకపోతే అందులోను మహిళా ఉద్యోగుల కోసం ఇచ్చిన జీవోకి విలువ లేకపోతే ముందు ముందు ఇంకెటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవరిని గౌరవిస్తారు ఇంకా అంటే ఆ అధికారికి ఇలా సెలవులు ఇవ్వడం ఎందుకు నచ్చలేదు అన్నటువంటి విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది ఇది నిజంగా చీఫ్ సెక్రటరీ అనేటువంటి నీలం సాహ్ని గారికి కాస్త అవమానం జరిగినట్టే అన్న విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతోంది ముందు ముందు దీని మీద ఏం జరుగుతుంది ఏం మాట్లాడతారు అనేది వేచి చూడాల్సిందే